మీ అందరికీ నమస్కారం. ఇంకా జీవిత ఒకరే మాట్లాడాలి. నేనేం మాట్లాడితే నేను మాట్లాడాల్సింది అన్నీ శివాని చెప్పేసింది. సో అలా డెత్ బెడ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి సినిమా చేయగలిగాను. మీరే నన్ను బతికించారు. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే నన్ను బతికించారు, ఈ సినిమా చూసి మా బతుకు తెరువుని మళ్ళీ బతికించండి. మీరందరూ మే 20th థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. సార్, మా అమ్మ నాన్న మీ పెద్ద ఫ్యాన్స్ సార్, వాళ్ళ కోసం ఒక ఫోటో ఇవ్వండి సార్ అని అడిగేవాళ్ళు చాలామంది. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీ మమ్మీ డాడీని థియేటర్కి తీసుకెళ్ళి ఈ సినిమా చూపించండి. మీరు కూడా వెళ్ళి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఫస్ట్ షో అవ్వగానే మీరు టాక్ విని కూడా మీరు థియేటర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే సినిమా బాగుంటేనే ఎవరైనా చూస్తారు. బాగుంది అని తెలిసిన తర్వాత మర్చిపోకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. తర్వాత ఓటీటీలో చూడండి, కానీ ముందు థియేటర్కి వెళ్ళి చూడండి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మేము బాగుంటాము. ఇంకా ఈ సినిమాని నేను చేయాలి అని కోరుకున్నాను, కానీ నేను కోరుకున్న తర్వాత ఆ సినిమాని ఫుల్గా తీసుకెళ్ళి సినిమాని డైరెక్ట్ చేసి మమ్మల్ని చూసుకుంటూ అన్నీ పనులు చేస్తూ ఈ సినిమాని ఇలా మీ ముందు తీసుకొచ్చారంటే ఇదంతా జీవిత వల్లని. సో మేము పడిన కష్టానికి అంటే ఎక్కువ జీవిత గారు పడ్డారు. అలాగే మా ఇద్దరు కూతుర్లు కూడా వాళ్ళ మమ్మీకి పోస్ట్ ప్రొడక్షన్లో చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్ అదంతా మీరు రేపు ఆ సినిమా పర్ఫెక్షన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాకి లైఫ్ అనూప్ రూబెన్స్ గారే, ఎందుకంటే ఆయన మ్యూజిక్ వల్ల ఆ సినిమాకి అంత లైఫ్ వచ్చింది. సార్ థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. ఈ ఫంక్షన్కి డైరెక్టర్ సుకుమార్ రావడం చాలా చాలా ఆనందం. సుకుమార్ గారికి మీ అందరి తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే సముద్రగణి గారు గొప్ప డైరెక్టర్ గారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్ మీ డైరెక్షన్లో నేను యాక్ట్ చేయాలని. సో మీ ముందు కూడా అదే మళ్ళీ చెప్తున్నాను సార్, ఉంగ డైరెక్షన్లో యాక్ట్ పన్ను సార్. టైం కిడకం పోదు, ఎప్పైనా ఎప్పుడు అందాలో సరే. ఓకే. సో రాజ్ తరుణ్ గారికి, మహేందర్ గారికి, మీకు, సాగర్ గారికి, అందరికీ, విజయభాస్కర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ మిమ్మల్ని 20th ఇంకా 3 రోజులే. అవును, హీరోయిన్స్ ఇద్దరు సూపర్గా చేశారు. ఇప్పుడు హీరోయిన్స్ మా లాంటి ఓల్డ్ హీరోస్తో చేయడం చాలామంది ఒప్పుకోరు. వాళ్ళిద్దరూ ఒప్పుకుని నాతో చేసి నన్ను కూడా సినిమాలో యంగ్గా ఉండేలా చేశారు. సో వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్. అలాగే అందరికీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, సమీర్ గారు, బర్ని గారు, రవి గారు అంతా అదరగొట్టారు. అందరూ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లో కలుద్దాం. సో మీరు తప్పకుండా సినిమాని హిట్ చేస్తారు, పెద్ద హిట్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థియేటర్కి వెళ్ళి చూడండి మే 20th.